ప్రెజెంట్ అయితే మా ఏరియాలో అయితే బాగానే ఉందండి. ఒక టూ నెంబర్స్ మట్టికి సిక్ అయ్యారు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. మిగతాదంతా అయితే బాగానే ఉందండి. మా సచివాలయంలో ఎలా పడికి క్యాంప్ పెట్టారు. మా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పడిపోతే చెక్ చేయాలి, ఇక్కడ వస్తామండి, చెక్కింగ్ చేసి పంపిస్తున్నామండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు సౌకర్యం బాగుంది. రికవరీ రేట్ ఎలా ఉంది అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్యతో పోలిస్తే రికవరీ ఎలా ఉంది? రికవరీ అయితే బాగానే ఉందండి. ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అయితే ఆ టూ డేస్ అలా అనిపించింది. బట్ ఈ టూ డేస్ నుంచి అయితే ఎక్కువ వెళ్ళడం పేషెంట్స్ చాలా తక్కువ అండి, ఎవరు వెళ్ళట్లేదు. అంతా నార్మల్గానే ఉంది, ఎప్పట్లానే ఉంది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కాల్ చేసి వస్తుంటారు కదా ఇక్కడికి, వాళ్ళ ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? వాళ్ళకి జస్ట్ కొంచెం నుగురు వస్తుందండి నోట్, అంట కొంచెం ఫీడ్స్, అంటే ఓవర్గా అయితే ఏమీ లేదు, జస్ట్ లైట్గా వస్తుంది అంతే. ఆ ఫిడ్స్ అయినా సరే కొంచెం లైట్గా వస్తుంది, కొంచెం సురక తప్పుతున్నారు అంతే. మిగతా అంత అయితే మరీ అంత పేషెంట్స్గా అయితే ఎక్కువ ఏమైతే లేదు. వాళ్ళు స్పృహ ఉండట్లేదు, స్పృహ ఉండట్లేదు. ఒక మనిషి తీసుకొచ్చి జస్ట్ చూపిస్తే తీసుకెళ్ళిపోతున్నారు, బాగానే ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉందంటే ఈ వర్క్ చేయడానికి? బాగానే ఉందండి. మేము వాలంటీర్ చేయాలి ఇక్కడ. మేడమ్స్ వస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వేసారు, మా సచివాలయం స్టాఫ్ కూడా వేసారు, ఆశా వర్కర్లు. మళ్ళీ మా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్లని రోజుకు అక్కడ వేస్తున్నారండి, షిఫ్ట్ల వారీగా. బాగానే చేస్తున్నాం మేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.